కాబట్టి నా జనులందరూ వ్యభిచారులు ద్రోహులు సమూహమునై ఉన్నారు. అలంకార భాషలో చెప్పబడింది. అంటే ఏ దేవుడు వీరిని సృష్టించి నడిపిస్తున్నాడో, ఏ దేవుడు వారిని అద్భుత కార్యాలు చేసి విమోచించి నడిపిస్తున్నాడో, ఆ దేవుణ్ణి మరచి ప్రతి పచ్చని చెట్టు కింద బలిపీఠములు కట్టి విగ్రహములు పూజిస్తూ ఆరాధిస్తూ వచ్చారు ఇజ్రాయేలీయులు. మూడవ వచనం చూస్తే, విల్లును తొక్కి వచ్చినట్లు అబద్ధమాటుకై వారు తమ నాలుకలు వంచుదురు. ఈ వ్యభిచారం అనేది, అబద్ధం అనేది కవల పిల్లలు లాంటివి రెండు ఇజ్రాయేలీయులకి వాడుక అయిపోయింది. కాబట్టి దేవుడు ఆ పాపాన్ని బట్టి వారిని శిక్షించాల్సి వచ్చింది. ఇక్కడ యిర్మీయా గ్రంథం 3వ అధ్యాయము 2వ వచనంలో ఈ మాట చెప్పబడింది. నీ వ్యభిచారముల చేత, నీ దుష్కార్యముల చేత నువ్వు దేశమును అపవిత్రపరచుచున్నావు. మనిషి పాపమును బట్టి దేశము కూడా అపవిత్రపరచబడుతూ ఉంది, దేశము నాశనమైపోతూ ఉంది. అందుకనే దేవుడు ఈ మధ్య గ్లోబల్ డే ఆఫ్ ప్రేయర్లో ఒక మాట 2వ దినవృత్తాంతం 7:14, నా పేరు పెట్టబడిన జనులు తమను తాము తగ్గించుకొని చెడు మార్గాలు విడిచి దేవుని వేడుకున్నట్లయితే దేవుడు వారి పాపాలు క్షమించి వారి దేశాన్ని బాగు చేస్తానన్నాడు. ఇక్కడ నీ వ్యభిచారముల చేత, మనిషి యొక్క వ్యభిచారము చేత, అలాగే దుష్కార్యముల చేతను నీ దేశమును అపవిత్రపరుచున్నావు. ఇలాగా వ్యభిచారం అపవిత్రమైన కార్యాలు చేసేవారు దేశంలో ఉండడం ద్వారా దేశమంతా కూడా అపవిత్రపరచబడుతుందని వాక్యంలో రాయబడింది. కావున వానలు కురియక మానెను, కడవర వర్షం లేకపోయి ఉన్నది, ఆయనను నీకు వ్యభిచార స్త్రీ ధైర్యం అంటే ధైర్యం కలదు, సిగ్గుపడ నల్లకున్నావు అంటున్నాడు ఇక్కడ దేవుడు. వ్యభిచారాన్ని బట్టి దేశం అపవిత్రపరచబడుతుంది, వ్యభిచార పాపమును బట్టి వర్షాలు కురియటం లేదు. కాబట్టి దేవుడు ఈ పాపమును బహుగా అసహించుకుంటున్నాడు. దేవునికి విగ్రహారాధన, వ్యభిచారం అనేవి ఈ భయంకరమైనటువంటి అసహ్యాన్ని కలిగిస్తూ ఉన్నవి. కాబట్టి ఇక్కడ చెప్పబడిన మాట మనం చూస్తే 9వ వచనం కూడా చదువుతున్నాను. రాళ్లతోనూ ముద్దులతోనూ వ్యభిచారం చేసెను, ఆమె నిర్భయంగా వ్యభిచారం చేసి దేశమును అపవిత్రపరిచెను. రాళ్లతో ముద్దులతో వ్యభిచారం చేసెను. వాటితో ఎలా చేస్తారు అంటే, నేను ఇందాకే చెప్పాను, ఆధ్యాత్మికమైన వ్యభిచారం, జీవము గల దేవుణ్ణి విడిచిపెట్టి మొద్దులు అలాగే రాళ్ళు దేవుళ్ళుగా చేసుకొని పూజించటము, దానిని ఆధ్యాత్మికమైన వ్యభిచారము అన్నారు. కాబట్టి రాళ్లతోనూ మొద్దులతోనూ వ్యభిచారం చేసిన ఆ నిర్భయముగా వ్యభిచారం చేసి దేశమును అపవిత్రపరచను. ఈనాడు దేశంలో రకరకాలైనటువంటి చెట్లకు రాళ్లకు పుట్లకు మనిషి మొక్కుతూ దేశమును అపవిత్రము చేస్తూ ఉన్నాడు. బైబిల్ చెప్తూ ఉంది దేశమును అపవిత్రం చేస్తూ ఉన్నాడు. 5వ అధ్యాయం 7వ వచనంలో, నీ పిల్లలు నన్ను విడిచి దైవములు కాని వాటి తోడని ప్రమాణం చేయుదురు, నేను వారిని తృప్తిగా పోషించినను, వారు వ్యభిచారం చేసు వేసిలలో గుంపులు కూడుదురు, నేనెట్లు నిన్ను క్షమించుదును. దేవుడు పోషిస్తూ ఉన్నాడు, దేవుడు తృప్తిపరుస్తూ ఉన్నాడు, దేవుడు సంతోషింపజేస్తున్నాడు, దేవుడు ఆహారం సమృద్ధిని మనుషులకు ఇస్తూ ఉన్నాడు. కానీ మనుషులు ఇక్కడ చెప్తున్నాడు, నీ పిల్లలు నన్ను విడిచి దైవము కాని వాటి తోడని ప్రమాణం చేయుదురు, నేను వారిని తృప్తిగా పోషించినను, వారు వ్యభిచారం చేయొచ్చు వేసలిలల్లో గుంపులు కూడుదురు, నేనెట్లు నిన్ను క్షమించుదును. దేవుడు అంటున్నాడు, నేనెట్లు నిన్ను క్షమించుదును. అబద్ధము, మోసము, వ్యభిచారము, దైవము కాని వాటికి ప్రమాణము చేయచ్చు, నేను మొక్కుకున్నాను అక్కడ వెళ్ళాలి అనే ప్రమాణం చేస్తూ నీవు ఈ దినాన దేవునికి దూరం అయిపోయి శాపాన్ని అనుభవిస్తున్నావు. దేవుని వాక్యం ఎలా చెప్తూ ఉంది, 20వ గ్రంథం 9వ అధ్యాయం 2వ వచనం ఇందాక చదివాను, ఆయన జనులు వ్యభిచారులు ద్రోహులు సమూహమునై ఉన్నారని చెప్పి చెప్పబడి ఉంది. అయితే దేవుడు ఇలాంటి పాపం చేసిన వారిని క్షమిస్తాడా? క్షమించే దేవుడని బైబిల్ చెప్తూ ఉంది.
ఆయన క్షమిస్తాడు. దేవుని వాక్యంలో యోహాను సువార్త 8వ అధ్యాయంలో మనం చూస్తే అక్కడ వ్యభిచార మందు పట్టబడిన స్త్రీ యేసు ప్రభు ఎదుట ఉన్నది. 3వ వచనం 8వ అధ్యాయం 3వ వచనం శాస్త్రులు పరిచయులు వ్యభిచార మందు పట్టబడిన యొక్క స్త్రీని తోడుకొని వచ్చి ఆమెను మధ్య నిలవబెట్టి, బోధకుడా, ఈ స్త్రీ వ్యభిచారం చేయుచుండగా పట్టబడెను, అటు వాని రాళ్ళు రువి చంపవలెను, ధర్మశాస్త్రంలో మోషే మనకు ఆజ్ఞాపించను కదా, ఆయన నువ్వు నువ్వేమి చెప్పుచున్నావని ఆయన అడిగిరి. అందుకు ఆయన మీద నేరం మోపవలన ఆయన శోధించుచు ఇలాగా అడిగిరి. అయితే యేసు వంగి నేల మీద ఏలితో ఏదో వ్రాయిచుండెను. వారు ఆయన పట్టువదలకు అడుగుచుండగా ఆయన తల ఎత్తి చూచి, మీలో పాపము లేనివాడు మొట్టమొదట ఆ మీద రాయివేయవచ్చునని వారితో చెప్పి మరలా వంగి నేల మీద వ్రాయిచుండెను. వారు ఆ మాట విని పెద్దవారు మొదలుకొని చిన్నవారి వరకు ఒకని వెంట ఒకడు బయటికి వెళ్ళిరి. యేసు ఒక్కడే మిగిలెను. యేసు అడుగుతున్నాడు ఆమెని, ఆ వ్యభిచారం అంత పట్టబడిన స్త్రీని, అమ్మా వారు ఎక్కడ ఉన్నారు, ఎవరు నీకు శిక్ష విధించలేదా అని అడిగినప్పుడు ఆమె, లేదు ప్రభువా అని. అందుకు యేసు, నేను నీకు శిక్ష విధింపను, నీ వెళ్ళి ఇక పాపం చేయకమని ఆమెతో చెప్పాను. ధర్మశాస్త్ర ప్రకారం వ్యభిచారం చేసిన రాళ్లతో కొట్టి చంపాలి, కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రతి పాపమును క్షమించుటకు ఆయన అధికారం ఉన్నది. ఘోరమైనటువంటి వ్యభిచారులైనను దేవుడు క్షమించే దేవుడు. వ్యభిచారం అంత పట్టబడినటువంటి స్త్రీని, నేను నీ శిక్ష విధింపను, ఇక మీదట నీవు పాపం చేయకమన్నాడు. కాబట్టి దేవుడు క్షమించుటకు సిద్ధ మనస్సు గలవాడు. నీ పాపం ఎంత ఘోరమైంది అయినప్పటికీ నువ్వు క్షమాపణ వేడితే, పశ్చాత్తాపడితే నీ పాపము నుంచి నీకు విడుదల కలిగించి నీకు నెమ్మదిని ప్రసాదించగల శక్తిగల దేవుడు. 2వదిగా ఇక్కడ మనం రాహాబు వేశ్యని గురించి చూస్తాం. యెహోషువ 2వ అధ్యాయం 1-24వచనంలో వేశ్య అబద్ధం వారు రక్షించిందని కొంతమంది అంటారు, అది వాస్తవం కాదు. కాబట్టి ఇక్కడ వేశ్య రక్షించబడింది, మొదట ఆజ్ఞను నమ్మింది, 2వది వాగ్దానమును ఆమె నమ్మింది, విశ్వసించింది. 2వ అధ్యాయం 10వ వచనంలో దేవుని శక్తిని నమ్మింది. దేవుడు ఎంత గొప్పవాడో, ఎంత పరాక్రమ కార్యాలు చేశాడో ఇస్రాయేల్ జీవితాల్లో. ఆమె ఎరికోలో ఉండి కూడా దేవుడు వారి పట్ల చేసిన కార్యాలను గురించి ఆమె విన్నది, అలాగే నమ్మెను, దేవుని శక్తిని నమ్మెను. మీ దేవుడు ఈ ఎరుకో పట్టణాన్ని జయిస్తాడని మేము ఎరుగుదమని ఆమె చెప్పింది. నిజ దేవుడని ఆమె నమ్మింది, ఆయనే రక్షకుడని నమ్మింది. 2వ అధ్యాయం 13వ వచనంలో అలాగే 2:18లో దేవుని బిడ్డలు సేవకులు మాట నమ్మింది. యెహోషువ మాట, పని వాళ్ళ మాట నమ్మింది. అప్పుడు ఆమె రక్షించబడింది, ఎరుకో పట్టణం అంతా నాశనం చేయబడింది, ఆమె ఆ కుటుంబంలందరూ కూడా రక్షించబడ్డారు. నువ్వు ఒకవేళ ఇదే స్థితిలో ఉన్నావేమో, నీ పరిస్థితి కూడా ఘోరమైన పాపం వ్యభిచారంలో మునిగిపోయిందేమో, నీవు దేవుని వైపు తిరిగి దేవుని శక్తి నందు విశ్వాసం ఉంచి ఆయన నిజ దేవుడని తెలుసుకొని ఆయన దగ్గర వచ్చి పశ్చాత్తాపడితే, ఆయనే రక్షకుడని నువ్వు నమ్మి విశ్వసించి ఆయన వద్దకు వస్తే దేవుడు నీకు కూడా రక్షణ ప్రసాదిస్తాడు. నిన్ను కూడా రక్షించి తన ప్రశస్తమైన రక్తంతో నిన్ను కడిగి అపరలోక రాజ్యానికి, నిత్య జీవానికి నిన్ను కూడా వారసుడుగా, వారసురాలుగా చేస్తాడని దేవుని యొక్క వాక్యము తెలియచేయబడింది. అలాగనే ఈ వేశ్య రక్షించబడింది, ఆమె మాత్రమే కాదు ఆమె కుటుంబం అంతా కూడా రక్షించబడింది. పోతే యేసుక్రీస్తు ఆమె వంశంలో నుండి వచ్చాడని ఈ పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో ఆమె పేరు యేసుక్రీస్తు వంశావళిలోనికి వచ్చింది. ఇక్కడ మత్తయి సువార్త 1వ అధ్యాయం 5వ వచనంలో కూడా ఇక్కడ చెప్పబడింది, నయస్సోను సల్మాన్ కన్ను, సల్మాను రాహాబునందు బోయాజును కనెను, బోయాజు రూతునందు ఒబేదును కనెను, ఒబేదు యెషయాను కనెను, యెషయి రాజైన దావీదును కనెను.
కాబట్టి ఒక వేశ్య జీవితము మార్చబడి ఆమె వంశాలలోనికి వచ్చింది. అలాగే యేసుక్రీస్తు ఆమె ద్వారా ఈ లోకానికి రావడానికి ఇష్టపడ్డాడు. కాబట్టి ప్రియులారా, ఈమె కుటుంబంలో అనేక కుటుంబాన్ని కూడా రక్షించుకున్నది. కాబట్టి బైబిల్ చెప్తోంది, విశ్వాసము ద్వారా రక్షణ. ఆమె విన్నది, దేవుని నమ్మింది, విశ్వసించింది. కాబట్టి సర్వశక్తి గల దేవుడు నిన్ను క్షమించి రక్షించుటకు ఆయన సమీపంగా ఉన్నాడు. ఆయన ఏనాడో నీ కొరకు ఈ లోకానికి వచ్చి నీ నా శాపము పాపము కొరకై ఆయన కల్వరి సిలువలో మరణించి చనిపోయి తిరిగి లేచాడు. నువ్వెట్టి ఘోర దుర్నీతి పాపములో ఉన్నప్పటికీ ఆయన వద్దకు వచ్చి ఆయన క్షమాపణ అడిగితే, అలాగే వ్యభిచారణ స్త్రీని క్షమించిన దేవుడు, వ్యభిచారమందు పట్టబడిన స్త్రీని క్షమించిన దేవుడు, రాహాబు వేశ్యని క్షమించి రక్షణ ఇచ్చినటువంటి దేవుడు నిన్ను కూడా రక్షించి నిత్య జీవాన్ని ఇవ్వడానికి సమీపంగా ఉన్నాడు. నీవు ప్రార్థనలు ఏకీభవించి నీ స్థితిని పాపాన్ని ఒప్పుకొని పశ్చాత్తాపడితే దేవుడు నిన్ను క్షమించి నిత్యరాజ్యానికి వారసుడిగా చేస్తాడు. దేవుడు అటు కృప మనందరికి అనుగ్రహించి కాపాడి దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. దయగల తండ్రి, ప్రశస్తమైన ప్రభువ, ఒక స్త్రీని మోపు చూచు ప్రతివాడు తన హృదయమంద ఆమెతో వ్యభిచరించుచున్నాడని నువ్వు సెలవిచ్చావు. నాయన, అనేక మంది నేటి దినాల్లో వ్యభిచారానికి దాసులు అయిపోయి దేవుని శాపాన్ని ఉగ్రతను తెచ్చుకుంటున్నారు. ప్రభువా, నువ్వు చనిపోయి తిరిగి లేచి ప్రతి పాపిని క్షమించడానికి చేతులు చాచి పిలుస్తూ ఉన్నారు. మీ ఎద్దకు వచ్చి క్షమాపణ అడిగితే మీరు క్షమించే దేవుడు అని మీరు తెలియచేసినందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. అటు ఘోరమైన పాపంలో ఎంతమంది అయితే ఉన్నారో విడిపించండి, శాంతి సమాధానాలు దయచేయండి. వ్యభిచారం ద్వారా దేశం అపమిత్రపరచబడుతుంది. వ్యభిచారం ద్వారా కుటుంబాలు పాడైపోతున్నాయి. వ్యభిచారం ద్వారా భయంకరమైన రోగాలు వ్యాధులకు గురై చనిపోయి నిత్య నాశనానికి నరకానికి వెళ్తున్నారు. అటు ప్రజలను మీరు రక్షించి శాంతి సమాధానాలు దయచేయమని. ఈ వాక్యం ఎంతమంది వింటున్నారో వాళ్ళల్లో మీ కార్యక్రియ ఒక నూతన మార్పును తీసుకురమ్మని మీకు మహిమ ఘనతా ప్రభావములు చెల్లిస్తూ యేసు ప్రశస్తమైన నామమును ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమెన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మన్యోన సహవాసము కూడిన మనందరికీ ఆయన కృప సదాకాలంతోడే నడిపించునుగాక, ఆమెన్. మే గాడ్ బ్లెస్ యు. సర్వశక్తి గల దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక, ఆమెన్. జీవవాక్కు అనే ఈ ఆధ్యాత్మిక కార్యక్రమం మీ జీవితాలలో కార్యం చేసిందని నమ్ముచున్నాము. మీ స్పందన బట్టి మేము ప్రభువును స్తుతిస్తున్నాము. మీరు ప్రార్థన అవసరతలకు మమ్మల్ని సంప్రదించండి. మీరు సంప్రదించవలసిన మా చిరునామా జీవవాక్కు, ద గుడ్ న్యూస్ బ్యాప్టిస్ట్ చర్చ్, గాంధీనగర్ రోడ్, వేదాయపాలెం, నెల్లూరు 4. మా ఫోన్ నంబర్స్ 9502485578, 9701492558. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక, ఆమెన్.